ముఖ్యంగా మీరు దోతి అన్నారు కాబట్టి గుర్తుకొచ్చిందంటే దోతి అనేది పల్లెల్లో నాట్లు వేసే ముసలైన దగ్గర నుండి ప్రధానమంత్రి వరకు ఇప్పుడు దోతి అంటే చాలా ఫేమస్. అంటే ఇక్కడ కట్టుకున్న వ్యక్తి కూడా ప్రధాని కూడా దోతి కట్టుకుంటాడు. దానికి పెద్ద చరిత్ర ఉంది మన దోతి అన్న మీద. సో దాని మీద ఒక పాట. ఓకే. ఈ ధోతి తెలుగింటి ఖ్యాతి, ఈ ధోతి తెలుగింటి సంస్కృతి. అందుకే పల్లెటూరులో నివసించేవారైనా ప్రధానమంత్రులైనా కట్టేది ధోతి. ఆ ధోతికున్నటువంటి ఘన చరిత్ర, గొప్ప చరిత్ర ఇప్పుడు నేను మీకు పాడి వినిపిస్తున్నాను. నందారే అరే నందారే తెల్ల తెల్లని ధోతి, ఆ నందారే తెలుగింటి చేనేత ధోతి. పద్మశాలి చేతి పట్టుదారపు ధోతి, ముద్దు ముద్దుల ధోతి, ముచ్చటయ్యిన ధోతి, కనుదింపుల ధోతి, కాటన్ కళా ధోతి. నందారే నందారే తెల్ల తెల్లని ధోతి, నందారే తెలుగింటి చేనేత ధోతి. ఈ ధోతి ఆనాటి గాంధీ గారి స్వాతంత్ర ఉద్యమానికి ఆధారమైంది. గాంధీ గారు కూడా చేనేత పంచెను కట్టుకొనే ఆ ఉద్యమాన్ని ప్రారంభించారు. కాబట్టే ఆనాటి ఈనాటి దారమైన ఆనాటి దారమైన ఉద్యమానికి ఆధారమైంది. కాబట్టి గాంధీ గారికి గాన కీర్తి తెచ్చిన ధోతి, లాలూ బహదూర్ శాస్త్రి లావణ్యముల ధోతి, రాష్ట్రపతి నీలంతో రవణించిన ధోతి, వన్న చిన్నల ధోతి వారెవ్వ ఈ ధోతి. నందారే అలాగే 14 భాషల్లో ప్రావీణ్యం సంపాదించుకున్నటువంటి శ్రీ పివి నరసింహారావు గారు, మన తెలంగాణ ముద్దుబిడ్డ, కరీంనగర్ కన్నబిడ్డ కూడా ధోతి కట్టుకొనే ప్రధానమంత్రిగా పీఠమెక్కి అపర చాణక్యుడిగా పేరుగాంచాడు. అందుకే పివి గారే చూడు ప్రియముగా మన శెట్టి, ఆప్కొనేసిన ఎట్టి అంచు ధోతినే చుట్టి, ప్రధానమంత్రిగా పదవినే చేపట్టి, రాజనీతిజ్ఞుడుగా రాజిల్లే రాజిల్లే. నందారే నాడు ఎన్టీ రామారావు గారు కూడా ధోతి కట్టుకునే రాజకీయ ప్రవేశం చేసి అద్భుతంగా విజయాలు సాధించారు. అందుకే ఎన్టీఆర్ ఆప్కో ధోతినే గట్టాడు, ఆంధ్రాభిమానాన్ని వెలుగెత్తి చాటాడు, తెలుగు సంస్కృతి తేట తెల్ల మేజేశాడు, ప్రపంచమంతట ప్రఖ్యాతిగాంచాడు. నందారే నారాయణరెడ్డి సినిమా పాటల కడ్డి, అతను కూడా ధోతి కట్టుకునే జానపదాన్ని రాసి సినిమా పాటలు రాసి జ్ఞానపీఠం అధిష్ఠించినటువంటి మహోన్నతమైన మహాకవి. కాబట్టి శ్రీనారాయణరెడ్డి సినిమా పాటల కడ్డి, కలమునేచే పట్టి ఖద్దరు ధోతిని గట్టి, తెలుగుదనమును తాన సభలలో విరజిమ్మి, జానపదమును వాడి జ్ఞానపీఠం నెక్కినందారే అయితే ఈ ధోతుల్లో మనోజ్ గారు అద్భుతమైనటువంటి అంచులు ఉంటాయి. అవును, కొలికంచ అని, గోరంచ అని, పెద్ద అంచ అని. అంటే ఎంత సన్నటి అంచు కట్టుకుంటే అంత గొప్పడని. కొలికంచు ధోతిలో కలలాడుతుంటారు, గోరంచు ధోతిలో గౌరవంగుంటారు, పెద్దంచు ధోతిలో బుద్ధి కలిగి ఉంటారు, పచ్చంచు ఎర్రంచు పంచలో హుషారు. ఇలా అంచులే కాకుండా చిన్న నంబర్లు ఉంటాయి. అంటే సన్నటి నంబర్ కట్టుకుంటే వెనకట మన ఊళ్ళల్లో అంతా ఉన్నాడు అన్నట్టు, గొప్పడు అన్నట్టు.
40 నంబర్ కడితే చానిక్యుడు అంటారు, 60 నంబర్ కడితే శబ్బాసు అంటారు, 80 నంబర్ కడితే అబ్బబ్బో అంటారు, 100 నంబర్ కడితే బాపురే అంటారు. నందారే నందారే పిల్లని దోపి, నందారే తెలుగింటి చేనేత దోపి, పద్మశాలి చేతి పట్టుదారపు ధోతి, ముద్దు ముద్దుల ధోతి, ముచ్చటయ్యిన ధోతి, కనుదింపుల ధోతి, కాటన్ కళా ధోతి, నందారే నందారే తెల్ల తెల్లని ధోతి, ఆ నందారే తెలుగింటి చేనేత ధోతి, నందారే తెల్ల తెల్లని ధోతి, ఆ నందారే తెలుగింటి చేనేత ధోతి. సూపర్. ధోతి అని అంటే ఎవరైనా తెలియని వాళ్ళకు కూడా ఎంత వివరంగా అంటే కట్టుకోవాలేమో ధోతి అని అనే విధంగా చెప్పారు. మొన్నటిగా ధోతి అనగానే హేమా హేములు కట్టుకున్నారు. వైఎస్ఆర్ కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, పివి నరసింహారావు కావచ్చు, మీరు అన్నట్టుగా ఎన్టీఆర్ కావచ్చు, ధోతి మీద ఇంత మంచి పాట కట్టారు కదా. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 11,999 రూపాయలకి, మీకు అర్థమవుతుందా? Hello guys, this is Vinay Kuya. Hi, Nirumi Sonakshi Verma. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to. Please subscribe it. Please subscribe to. Please subscribe to. Like, share and subscribe to. Top Telugu TV. 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 Top Telugu TV.